నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వర్. వెంకటేశ్వర్ గారు, మీరు మీకున్న ప్రాబ్లం ఏంటండి? హెల్త్ ప్రాబ్లం? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుండి. సో ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారండి ఇంతకుముందు? హోమియోపతి, అలోపతి తీసుకున్నారు. అప్పుడు తగ్గలేదా? అంటే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది కానీ లేదు. ఓకే, ఇక్కడ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఒక 5-6 టైమ్స్ వచ్చాను. 5-6 టైమ్స్ అంటే వారానికి ఒకసారి వస్తుంటారా లేదంటే? అంటే రెగ్యులర్గా కాదు కానీ ఇంకా వీక్లీ 2 టైమ్స్. అలా ఓకే, 3-4 వీక్స్ నుంచి వస్తాయి. 3-4 వీక్స్ నుంచి వస్తున్నారు. మరి ఇప్పుడు ప్రాబ్లం తగ్గిందా మీకు? కొంచెం పర్వాలేదండి, బెటర్. ఒక 70% పర్లేదు, రిలాక్స్ ఉంది. ఓకే. అంటే మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ డిఫరెన్సెస్ వల్ల అలా వస్తూ ఉంటాయి కదా, మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటుగా ఇంకేమన్నా ప్లాన్స్ చేసుకున్నా అంటే డైట్లో లేదంటే అలా ఏదైనా చెప్పారా లేదంటే ఓన్లీ ట్రీట్మెంట్ తోటే తగ్గిపోయిందా? ట్రీట్మెంట్ ప్లస్ డైట్ కూడా. ఓకే. నాన్ వెజ్ అయితే కంప్లీట్ బంద్ చేసాము. ఓకే. వెజిటేరియన్లో కూడా కొంచెం వంకాయ, ఆలు తినకుండా మార్నింగ్ కొంచెం యోగా చేసుకుంటాము, చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఆక్యుపెన్చర్ అంటే నీడిల్స్ పెడతారు కదా, సో అప్పుడు మీకు నొప్పి ఏమన్నా ఉంటుందా అండి? ఉంటుంది, కొంచెం ఉంటుంది కానీ అంత ఇదేం ఉండదు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దానివల్ల అంత ఇదిగా నొప్పి అనిపించదు, జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటుంది. అంటే అంత భరించలేని నొప్పి అనేది ఏమి ఉండదు కదా. ఓకే. సో ఆ తర్వాత మాత్రం ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే. బర్నింగ్ వస్తుంది, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం మంటగా నొప్పిగా ఉంటుంది, ఇంకా వేరే వేరేగా కొంచెం ఉంటుంది. ఓకే. ఓకే అండి. సో తీసుకున్న తర్వాత కొంచెం పర్వాలేదు, రిలాక్స్, కొంచెం మంచి నిద్ర వస్తున్నది. అంతకుముందు నిద్ర కూడా లేక ఇబ్బంది పడేవాళ్ళ? అంటే అదే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇదైతే ఇప్పుడు రిలాక్స్డ్గా పడుకోగలుగుతున్నారు. ఓకే. ఇంకా మీకు బ్యాక్ బోన్ ప్రాబ్లం కూడా ఉందన్నారు, అది కూడా నెక్ పెయినా? ఓకే. సో మరి మీకు నెక్ పెయిన్ కూడా ఉందన్నారు కదా, మరి అది కూడా తగ్గుతుందా? కొంచెం పర్వాలేదు. ఓకే. అంటే ట్రీట్మెంట్ 1 మంత్ నుంచి వస్తున్నాం కాబట్టి తర్వాత మెల్లమెల్లగా. ఓకే. మామూలుగా ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటున్నాయి ఇప్పుడు, పాపం 25-30 ఏళ్ళ వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా, మరి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారా? ఏం చెప్తారు ఇలాంటి ట్రీట్మెంట్స్ రావాలి అనుకుంటూ భయపడుతూ ఉంటారు, అమ్మో నీడిల్స్ గుచ్చుతారు, అమ్మో ఎలా పడితే అలా తిప్పితే మళ్ళీ మన బాడీలో ఉన్న బోన్స్ క్రాక్ అవుతాయి, ఇలా చాలా అపోహలు ఉంటాయి కదా. జస్ట్ 5-10 మినిట్స్ కొద్దిగా చిన్నగా ఉంటుంది, అంత పెద్ద నొప్పి ఏమి ఉండదు. అది నీడిల్స్ పెట్టేటప్పుడు పెద్ద నొప్పి ఏమి ఉండదు, ఒక 1-2 సెకండ్స్ ఉంటుంది పెట్టినప్పుడు, ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీగా అయిపోతుంది దాని తర్వాత. ఓకే. సో డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారు? 100% చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ తేజ గారు, ఇప్పుడు ఈయనకి ఏమైంది అంటే ఏంటి కండిషన్? ఇది యాక్చువల్లీ స్కోలియోసిస్ ఉందండి, దాంతోపాటు లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. స్టెనోసిస్ అనేది ఉంది, డిస్క్ హెరింగేషన్ అనేది ఎక్కువగా ఉంది అనమాట. డిస్క్ అనేది చాలా వరకు బయటకు వచ్చేసింది అండ్ టోటల్ స్పైన్ కర్వేచర్లో చేంజెస్ ఉన్నాయి. దానివల్ల 1 సైడ్ లిపింగ్ అనేది అవుతుంది అండ్ 1 సైడ్ బెండ్ అనేది అవుతున్నారు. అంటే ఇలా వంగిపోయి నడవడం స్టెనోసిస్లో. సో దానివల్ల ఏమవుతుందంటే మన కాఫ్ మజిల్లోకి పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది, ఎక్కువసేపు నడవడం కూడా ఇబ్బంది అనమాట. ఎక్కువసేపు నడవడం ఒక 5-10 స్టెప్స్ వేయగానే పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, దానివల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మనం అందుకే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంట్లో డిటాక్స్ చేస్తాం, బ్లడ్ ఒకటి రిమూవ్ చేస్తాం, దాంతోపాటు కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్లో కూడా లంబార్ థ్రస్ట్ ఇవ్వడం ద్వారా కూడా మనం ఈ స్పైన్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో కూడా మన డిస్క్ అనేది కొంచెం లోపలికి వెళ్తుంది అనమాట. దాని వెళ్ళినప్పుడు మనకి ఆ నరు మీద ఆ నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది కదా, ఒత్తిడి తగ్గినప్పుడు ఆ పెయిన్ అనేది స్లోగా రిడ్యూస్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం లింగం గారికి ఇచ్చేది ఇది ఫస్ట్ సెషన్, సో బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఆల్రెడీ కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ అయిపోయినాయి మనకి అండ్ నెక్స్ట్ వెట్ కప్పింగ్ అంటాం. ఆ వెట్ కప్పింగ్లో కూడా ఏమవుతుందంటే అక్కడ డీటాక్స్ చేసేస్తామంట, ఆ బ్లడ్ రిమూవ్ చేయడం వల్ల కూడా మనకి ఆ టాక్సిన్స్ అనేది రిమూవ్ అవ్వడంతో పెయిన్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది.
అయితే తేజ గారు ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు నేను కూడా చూశాను అంటే ఆయన చాలా వంగిపోయారు, పాపం నడవటానికి ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఎప్పుడైతే డిస్క్ మనకి బ్యాక్ బోన్ అనేది కొంచెం కర్వీగా అలా ఇష్యూస్ అవుతాయో వాటిని కూడా 100% మీరు ట్రీట్ చేయగలుగుతారా? 100% ట్రీట్ చేయగలుగుతాము. కొన్ని క్రానిక్ కండిషన్స్లో 95% వరకు హీల్ అవుతాయి, ఒక 5% ఉంటుంది నెగ్లెజిబుల్, వదిలేసి వాటిని మనం, పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు మనకి. ఓకే, సో ఇప్పుడు వెట్ కప్పింగ్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి? ఇట్స్ పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదండి, అంటే మనం చేసే విధానంలో ఉంటుంది మనకి, అది మనకి అంటే చేయడం మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పెయిన్ అనేది ఏం లేదు. మీకు ఏమైనా ఇప్పుడు బ్లడ్ రిమూవ్ చేసాం కదా, దాంట్లో ఏమైనా పెయిన్ ఏమైనా అనిపించింది? ఏమనిపించలేదు, ఇబ్బంది ఏం రాలేదు. సో ఇలా ఉంటుంది మనకి, దీంట్లో ఇవన్నీ కూడా మనకి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఏది కదండి, ఏది కూడా పెయిన్ లేకుండానే ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది మనకి.